ఓకే సో స్టోరీ అంటే గుర్తొచ్చింది ప్రతి ఎపిసోడ్ లో కథ వింటాను నేను ఓకే ఆ కథ విన్న దగ్గర నుంచి అదోలా అవుతాను సో ఇవాల ఎట్టి పరిస్థితుల్లో మంచి కథ విందాం అనుకుంటున్నాను మినిమం 500 కోర్స్ బడ్జెట్ తో మన సినిమా తీయాలి ఓకే ఎవరైనా కథ చెప్తారా కథ రాసుకొచ్చారా ఎవరైనా నేను చెప్తా అమ్మా దామ్మ కథ చెప్పాలంటే పొద్దున్నే రాగానే ఒక పద్యం చెప్పావు కదా ఆ పద్యం చెప్పమ్మా సిరిగల వానికి చెల్లు తురుముగా 16,000 నిపుణులం అంటే ఆవిడ కథ రాయడంలో పాతని మర్చిపోయింది అంట పాతని మర్చిపోయా గజని ఇప్పుడు మీకోసం ఫ్రెష్ గా స్టోరీ రాసుకొని వచ్చి మనకి ఎంత ఖర్చైనా పర్లేదు 500 ఫిక్స్ 500 ఫిక్స్ ఏంటి 500 కోట్లు మీరు 500 కోట్లు పెట్టారు కాబట్టి నేను అదే భారీగా చెప్తా ఆహా పెట్టను సినిమా రిలీజ్ అయ్యాక మనకి అంత రావాలంటున్నా ఓపెన్ చేస్తే ఒక పెద్ద గ్రౌండ్ ఆ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ వా ఇద్దరు ప్లేయర్స్ ఆడుతున్నారు ఒకడు బ్యాట్ పట్టుకున్నాడు ఇంకొకరు ఏమో బాల్ వేస్తున్నాడు అబ్బా వీళ్ళిద్దరే ఆడుకుంటున్నారు అవును ఇద్దరే ఆడుతున్నారు వాళ్ళు సరిపోయింది రెండు టీములు వీడేమో బ్యాట్ ఇలా ఎత్తాడు వాడేమో బాల్ వేస్తున్నాడు ఆ బాల్ ని ఇలా లాగి తట్టు కొట్టాడు 2 రన్స్ అరే 2 రన్స్ అంటరా 2 రన్స్ జోకా సీరియస్ సీరియస్ చెప్తున్నా నువ్వు నా పక్కన ఉన్నంత వరకు మంచి కథ ఎవ్వరు చెప్పలేడు మామ మళ్ళీ బ్యాట్ ఇలా ఎత్తాడు మళ్ళీ ఎత్తాడా మళ్ళీ బాల్ వేసాడు మళ్ళీ గట్టిగా కొట్టాడు కొట్టాడు 4 రన్స్ 4 రన్స్ ఇలా అనాలి 4 రన్స్ మళ్ళీ బ్యాట్ ఇలా ఎత్తాడు మళ్ళీ బాల్ వేసాడు అవుట్ మళ్ళీ గట్టి కొట్టాడు 6 రన్స్ 6 రన్స్ ఇప్పుడు బ్యాట్ ఇలా ఎత్తాడు బాల్ వచ్చింది అవుట్ అయ్యాడు ఏం కాలేదు బాల్ వేసేవాడు మళ్ళీ బ్యాటింగ్ వచ్చాడు బ్యాటింగ్ మళ్ళీ బాల్ కి వెళ్ళాడు అంతే ఇద్దరు ఆడుకుంటే వాళ్ళు వాళ్ళు ఆడుకోవాలి ఇప్పుడు ఆడే ముందు కూడా ఒంగో పెట్టి నెంబర్లు వేసారంట వీడు బ్యాట్ ఎత్తాడు 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 చేయి పట్టేద్దాం ఒక దింపమను వాడు బాల్ వేసాడు గ్రౌండ్ లో నుంచి ఒక కొబ్బరికాయ ఇలా లేచింది ఎవడో విత్తనం ఉల్టా నాటినట్టున్నాడు వాడు ఆ బాల్ ఎక్కకుండా కొబ్బరికాయ చేయాలని మన కొట్టాడు స్లో మోషన్ లో కొబ్బరి బొండలు నీళ్ళ కొబ్బరికాయ ఇట్లా రెండుగా చీలి ఆ నీళ్ళ హీరో మీద ఇలా పడ్డాయి వెంటనే ఇద్దరు చిప్పా 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 అని పరిగెత్తుకుంటూ వచ్చారు మరి రారట్లా మరి మన చీప్ మెంటాలిటీ కాదు రిచ్ ఆ రిచ్ హై హై ఇలా పడంగానే ఒక హీరో ఇట్లా నేను తీసుకొని ఆలోచిస్తున్నాడు ఈ కొబ్బరికాయ గ్రౌండ్ లోకి ఎలా వచ్చింది అని తవ్వుకుంటూ 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 అలానే తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్ళిపోయాడు 243 కిలోమీటర్స్ సరే ఇలాగా వచ్చాయి కదా అని చెప్పి వాటర్ మిల్క్ బెజవాడ లో ఉంటది కదా నది కృష్ణా నది ఏ నది ఉంటది బెజవాడలో కృష్ణా నది ఉంటదా కాదా గోదావరి ఉంటది గోదావరి తెలీదు గోదావరి ఉంటదా కృష్ణా నదే ఉంటది సర్లే గోదావరి గోదావరి ఒక నది జోక్ చేస్తా ఆ నీళ్లు బాటిల్ తీసుకొని ఆ కృష్ణా నదిలో బాటిల్ నీళ్ళు అందరే అంటారు కదా ఇంద్రా సినిమా 100 డేస్ ఆడింది మీరు చెప్పండి సారీ 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 రైటర్స్ బ్లాగ్ ని డిస్టర్బ్ చేశాను నేను సారీ సార్ మళ్ళీ కదా మీకోసం ఇంత పర్ఫెక్ట్ గా చేస్తే మళ్ళీ మీరు డిస్టర్బ్ చేసి మొత్తం పోతుంది తిడుతుందండి సార్ ఇవిడ ప్రొడ్యూసర్ ఇలాగ మాట్లాడేది అయ్యో మిమ్మల్ని తిడతానా ప్రదీప్ అన్నయ్య సరే చెప్పి ఎలా వచ్చాగా వాటర్ తీసుకొని మళ్ళీ అదే తవ్వుకుంటూ అదే తవ్వుకుంటూ అదే తవ్వుకుంటూ మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాడు ఎందుకు తవ్వుకోండి ఆల్రెడీ ముందు తవ్వుకునే రూట్ ఉంది అందులో వచ్చేచ్చు కదా అదే అదే అంటే ఆ రూట్ లో మళ్ళీ మళ్ళీ తవ్వుకుంటే మళ్ళీ పైన ఉన్న ఇసుక మళ్ళీ పడుతూ వస్తుంది కదా బా మార్చావు సరే అని చెప్పి వాడికి ఏం అర్థం కాదు ఏంటిది ఆ కొబ్బరికాయ రావడం ఏంటి అని చెప్పి వాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాడి ఇంట్లో ఒక బల్లని గట్టిగా కొట్టేసరికి ఇల్లు మొత్తం పగిలిపోతుంది సరే అని చెప్పి వాడికి ఏం అర్థం కాదు అసలు నేను ఆ గ్రౌండ్ కి ఎందుకు వెళ్ళాను క్రికెట్ ఎందుకు ఆడాను ఆ కొబ్బరికాయ ఎందుకు వచ్చింది మళ్ళీ ఇల్లు ఎందుకు పగిలిపోయింది అనే కన్ఫ్యూజన్ లో ఒక మంత్రి గుడి దగ్గరికి వెళ్తాడు వెరీ గుడ్ అరే మీరు గీసిన బొమ్మలు పెట్టరా
ఆ మాంత్రికు చెప్తాడు నువ్వు నీకు తాయత్తు కట్టి నువ్వు ఇంతకు ముందు జన్మలో పుంపుహార్ పుంపుహార్ అంటూ ఉండాలి ఒక కుక్కది అక్క కాబట్టి నువ్వు కాడు కుక్కని రేప్ చేసి చంపేశావు పూర్వ జన్మలో అయితే చంపేశారు కాబట్టి అదే మళ్ళీ పగట మీకోసం మళ్ళీ ఆత్మలాగా మళ్ళీ ఇలా వచ్చింది అని చెప్తాడు. ఇప్పుడు ఆవిడే నా కొబ్బరి బొండం పంపించింది. మర్చిపోయాను కొబ్బరి బొండం ఎత్తుకుంటూ విజయవాడ వెళ్ళాడు కదా, ఏం చేశాడు అక్కడ? అదే ఏం చేయాలి అర్థం కాక అక్కడ ఎలాగో విజయవాడ తవ్వుకుంటూ వెళ్ళాడు కదా, అంటే ఆ కొబ్బరి బొండం ఎలా ఎందుకు వచ్చిందా అని చెప్పి తెలుసుకోవడానికి తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు విజయవాడ వరకు. వెళ్ళి అక్కడ బాబాయ్ ఇడ్లీ తినేసి మళ్ళీ వచ్చాడు. లేదు ఏం చేయ ఇంకా ఏం దొరక ఇంకా వాడికి ఏం సొల్యూషన్ లేదు కదా, ఎలాగో ఇంత దూరం వచ్చే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని మిగిలిపోయినాయి. సో కృష్ణా దీన్ని మొక్కుకొని 8 టోల్ గేట్లు మిస్ కట్టకర్లే. సో నువ్వు కుక్కని కుక్క ఆడు కుక్కని రేట్ చేసి చంపేస్తావు అదే అని సార్లు అనకమ్మా వినడానికి ఇబ్బంది కాదు అని తాయత్తు కట్టి పంపిస్తారు. ఇక్కడ ఇంటర్వెల్ ఇంకా చాలా ఉన్నాయి. కూల్ డ్రింక్ పాప్కార్న్ సెకండ్ ఆఫ్ కిరాక్ ఉంటుంది తెలుసా ఇంటర్వెల్ లో పర్మిషన్స్ ఇవ్వరా అంటే వాళ్ళు వెళ్ళారు కూడా వాళ్ళు వెళ్ళారట. ఓకే అమ్మో రాహుల్ డ్రైవర్ యాడ్ వస్తుంది వెళ్ళకూడదు ఎవరు ఓపెన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ అమ్మ రెండు గాజులు అందేసి ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ ఒక ఓషన్ లో పెద్ద షిప్ ఇలా వస్తుంది. హైదరాబాద్ ఓషన్ లేదే బయట పెట్టుకుందాం బయట ఒక్కసారి బయట ఫిలిం సిటీలో ఓషన్ సెట్ చేద్దాం మీ ఇష్టం మందే మన తెలుసు ఫిలిం సిటీ ఒక పెద్ద షిప్ వస్తూ ఉంది అందులో హీరోయిన్ వస్తావు అనుకుంటావు కదా అనుకోను అనుకోకు రాదు రాదు కామ్రాన్ ఇలా వెనక్కి తిప్పితే అక్కడ కప్పలు పట్టుకుంటూ కూర్చుంటారు హీరోయిన్. అయితే కప్పలు ఎలా పడతారు ఎలా పట్టుకుంటుంది ఇసుకుంటుంది సారీ కూడా డౌట్స్ రావా డబ్బులు పెట్టేవాడికి ఆ మాత్రం డౌట్స్ కస్టమర్ చెప్తున్నా మొత్తం అయిపోయింది మీకు ఇష్టం వచ్చింది ప్లానింగ్ చేస్తున్నా గ్రాఫిక్స్ లో కప్పలు తీసుకొద్దామా లేదా ఒరిజినల్ కప్పలు తెద్దామా. మాంత్రికుడు తాయత్తు కడతాడు కదా మర్చిపోయాను అవును అప్పుడు ఆ ఆత్మని బంధించి ఒక బాటిల్ లో వేస్తాడు అనమాట. ఆ బాటిల్ హీరో ఆ షిప్ లోకి తీసుకొచ్చి నదిలో వేసేద్దామని ట్రై చేస్తాడు. వెళ్ళి షిప్ లోకి వచ్చి ఇలా వేసేస్తాడు హీరోయిన్ ఫుల్ బాటిల్ అనుకుని క్యాచ్ పట్టుకుని తాగేసింది. అందరూ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి నేను స్టోరీ మార్చా అనుకున్నా అది హీరోయిన్ నెత్తి మీద పడి ఆత్మ హీరోయిన్లోకి వెళ్ళిపోతుంది. వెరీ గుడ్ సూపర్ సూపర్ బాగా చెప్పారు వెల్ డన్ థ్యాంక్ యూ.